వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక సంక్షేమ పథకం డబుల్ బెడ్రూమ్లు ఇప్పుడు వర్షం నీటితో ఇటు బయట అటు గృహాలలో ఉండరాని పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందని టీపీసీసీ సభ్యులు ఐదవ వార్డు కౌన్సిలర్ మామిల ఆంజనేయులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేడు మెదక్ పట్టణంలోని ఐదవ వార్డుతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ల విషయంలో విఫలమయ్యిందని ఆరోపించారు. ఎక్కడ చూసినా వర్షం నీళ్లు బురదమయం అయ్యిందని మండిపడ్డారు. 5,000 డబుల్ బెడ్రూమ్లు కట్టి కేవలం 500 మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారని బగ్గుమన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి ఎమ్మెల్యేలు ఎంపీ వచ్చి పర్యవేక్షణ చేయాలని, అప్పుడు ఇక్కడున్న ప్రజల పరిస్థితి తెలుస్తుందని వారు అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఏదో డబుల్ బెడ్రూమ్ కట్టించి పేదలను ఆదుకుంటాం. 10 సంవత్సరాలలో ఈ కట్టిన ఇది తతంగం ఇది. మరి డబుల్ బెడ్రూమ్ కేవలం 5,000 మంది అప్లికేషన్లు పెట్టుకుంటే 500 మందికి ఇచ్చి అందులో 500 దాదాపుగా 500 ఇండ్లు మొత్తం మురుస్తున్నాయి. రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, కరెంటు లేదు. ఆ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఉన్నోళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేసి మళ్ళీ మెదకపోయే పరిస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వానికి నిజంగా పేదల మీద చిత్తశుద్ధి లేదు అనేది ప్రూఫ్ అయింది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి ఈ డబుల్ బెడ్రూమ్ అంటే వాళ్ళు వచ్చి చూడాలి ఒకసారి, వాళ్ళు ఇటువంటి ఇళ్ళలో వాళ్ళు ఉండగలుగుతారా, వాళ్ళ ఫ్యామిలీ ఉండగలుగుతారా. పేదలంటే ప్రభుత్వానికి ఇంత చులకనేనా? కనీసం గుడిసెలు గడ్డితోనే వేసిన గుడిసెలన్నా నయం ఉండే. మొత్తం ఇండ్లన్నీ ఉరుస్తున్నాయి. కిందికి దిగితే డ్రైనేజ్ లేదు, డ్రైనేజ్ నీళ్ళు అన్నీ వచ్చినాయి, రోడ్లు లేవు. ఇంత దారుణంగా 10 సంవత్సరాల ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా ఇది ఇంకా 10 ఏళ్ళైనా ఇవి నడుస్తాయి. ఇంకో 2-3 ఏళ్ళు అయితే ఉన్న ఇండ్లు కూడా కూలిపోయే స్థితిలో ఉన్నాయి. ప్రభుత్వానికి ప్రజల మీద చిత్తశుద్ధి లేదు, పేదల మీద చిత్తశుద్ధి లేదు అనడానికి ఇదే నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పక్కా ఇండ్లు వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ జాగాలో వాళ్ళకి కట్టుకునే విధంగా 5 లక్షల రూపాయలు ఇచ్చి పేదలను ఆదుకుంటామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ కోరుతూ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే డబుల్ బెడ్రూమ్ కాడ పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం.